కాంగ్రెస్ పార్టీ వేదికపై వైఎస్ విజయమ్మ కనిపించనున్నారు. ఇదే అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 8న వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఆమె ఏకంగా సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలను ఈ వేడుకల కోసం ఆహ్వానించారు. విజయవాడ నడిబొడ్డున జరిగే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మరలా పుంజుకోవడానికి వైఎస్ షర్మిల గట్టి సన్నాహాలు చేస్తున్నట్టుంది. దీనిలో పూర్తిగా నిమగ్నమైనట్టు కూడా తెలుస్తోంది మనకి. ఏదైతే గత 2 టర్మ్స్ కూడా, ఏదైతే 2009 గానీ 2014 కానీ 2019 కానీ చూసుకుంటే, 2009 తర్వాత 14 కానీ 19 కానీ 2 ఎలక్షన్లో పూర్తిగా చతికిలో పడిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి. డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. దీనిలో ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ మటుకు తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ ని విడదీసిన నేపథ్యంలో కాంగ్రెసే ఈ పని చేసిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని బహిష్కరించారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఆ సింగిల్ డిపాజిట్ కూడా రాని నియోజకవర్గాలు కూడా బొచ్చుడున్నాయనంటే ఆ ఎంత అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా బహిష్కరించి దూరంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం మరలా అప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఆయన తన్నురాలు వైఎస్ షర్మిలకి మొన్న పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు మొత్తం కూడా అప్పచెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత 10 రోజులుగా కూడా వైఎస్ షర్మిల చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా తిరుగుతా ఉంది. ఏదైతే 8వ తారీఖున వాళ్ళ నాన్న 75వ వార్షికోత్సవం ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఆ జయంతి వేడుకలను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు ఉన్నారు. అభిమానుల నేపథ్యంలో కూడా ఆయన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా గౌరవించే పరిస్థితి, నమ్మే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టి కూడా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ వేదిక మీదకి వైఎస్ విజయమ్మను కూడా తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. వైఎస్ విజయమ్మతో పాటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఉందో, సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కూడా ఆ వేదిక మీద కూర్చోబెట్టే పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవాన్ని తీసుకొచ్చి మరలా అధికారంలోకి తీసుకొచ్చేటానికైతే ఆ వైఎస్ షర్మిల కంకణం కట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీని కలిశారు, సోనియా గాంధీని కలిశారు, అలాగే పక్క రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ సీఎంను కలిశారు, అలాగే కర్ణాటక సంబంధించి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ని కలిశారు, అలాగే ఏదైతే తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ ని కలిశారు. మొత్తంగా ఆ భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక రకంగా ఈ అంశాన్ని పెట్టుకొని దేశవ్యాప్తంగా కూడా సర్కిల్ పెంచుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు మాత్రం పెద్ద ఎత్తున తీసుకువచ్చి అందరినీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం అయితే పోయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఆ వైఎస్ఆర్ జయంతి ఈ నెల 8వ తారీఖున జరుగుతున్న నేపథ్యంలో 75వ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ లో అటహాసంగా చేసి మరలా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో చేపట్టేందుకైతే వైఎస్ షర్మిల కంకణం కట్టుకొని ఆ దిశగా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది వైశాలి. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోందా ప్రస్తుత పరిణామాలను చూస్తే? ఖచ్చితంగా వైశాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల అయితే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకైతే కృతనిశ్చయంతో 24 గంటలు శ్రమిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఏదైతే ప్రతిష్టాత్మకంగా జరిగిన 2024 ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడు లేనంతగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయటం అనేది పెద్ద ఎత్తున జరిగింది. అయితే గతంలో 2019 కానీ 2014 కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేని
పరిస్థితి ఉంది. కానీ వైఎస్ ఎర్మల ఎప్పుడైతే ఆ పిసిసి చీఫ్ గా నియమించబడ్డారో, నియమించబడిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ కొంత ఊపిరి తెచ్చారనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 2024 ఆ ఎన్నికలకు సంబంధించి ఇటుపక్క పార్లమెంట్ కి అటుపక్క అసెంబ్లీకి రెండింటికి కూడా ఆమె పెద్ద ఎత్తున క్యాండిడేట్లు నియమించింది, క్యాండిడేట్లు పోటీ చేశారు. గతంలో కన్నా ఎక్కువ దాదాపుగా 8% కూడా ఆమెకు పోలింగ్ వచ్చింది అన్నట్టే ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే కొద్ది గొప్ప పుంజుకుంటుంది అన్నది అయితే మనకు అర్థమవుతా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.